ఈ రోజు మనం కోకోనట్ మిల్క్ పులావని ఇన్స్టా పాట్ లో ఎలా తయారు చేద్దామో చూద్దాం. ముందుగా దానికి కావాల్సిన పదార్థాలు కోకోనట్ మిల్క్, రైస్, బాస్మతి రైస్, పచ్చిమిర్చి ఇక్కడ నేను 4 తీసుకున్నాను, అల్లం వెల్లుల్లి పేస్ట్, ఒక ఉల్లిపాయ, హోల్ గరం మసాలాస్, salt అండ్ ఇక్కడ veggies. ఇక్కడ నేను ఫ్రోజన్ తీసుకున్నాను అండ్ ఇక్కడ నేను ఒక ఈ గ్లాస్ బియ్యం తీసుకున్నాను. అండ్ ఇన్స్టా పాట్ ఇందులో ఎలా చేద్దామో చూద్దాం. ఇది 10 ఇన్ 1 ఇన్స్టా పాట్ అండి. ఇందులో మనం ప్రెజర్ కుక్కర్ గా వాట్ యూస్ చేసుకోవచ్చు. రైస్ పెట్టుకున్నప్పుడు మనకి వైట్ రైస్, ఓట్ మీల్, కినోవానా, బ్రౌన్ రైస్ అండ్ మల్టీగ్రెయిన్ ఇట్లాగా డిఫరెంట్ ఆప్షన్స్ ఉంటాయి. అండ్ ఇక్కడ స్టీమ్ వచ్చేసరికి మనం ఇందులో ఇడ్లీలు పెట్టుకోవచ్చు, మోమోస్ చేసుకోవచ్చు, లేదా జున్నో అలాగా మనం స్టీమ్తో యూస్ చేసుకోవచ్చు. సాల్ట్ అంటేనేమో జస్ట్ మనం పొయ్యి మీద బాండితో ఎలాగా ఫ్రై ఇలా అన్నీ ఎలా వండుకుంటామో ఆప్షన్ కింద యూస్ చేసుకోవచ్చు. స్లో కుక్ అంటే స్లోగా ఇలాగ డిఫరెంట్ ఆప్షన్స్ ఉంటాయి, చిల్లీస్, స్టవ్స్, పోక్ అలాగా యూస్ చేసుకోవచ్చు. యోగర్ట్, బేక్ అంటే కేక్, కేక్ కూడా చేసుకోవచ్చు, దీంట్లో యోగర్ట్ కూడా చేసుకోవచ్చు. ఇప్పుడు మనం పలావ్కి సాల్ట్ మోడ్ ఆన్ చేద్దామండి. ఇక్కడ మనకి లో ఆప్షన్ అని ఉంటుంది, అలానే హై ఆప్షన్ అని కూడా ఉంటుంది. అంటే లోలో చేసుకుందామా, హైలో స్విమ్ పెట్టి చేసుకుందామా అన్నట్టుగా. ఇప్పుడు మనం సాల్ట్ మోడ్లో 25 మినిట్స్లో లోలో పెడుతున్నాను అండ్ ఇక్కడ స్టార్ట్ నొక్కితే స్టార్ట్ అయిపోతుంది. ఇందులో నేను 3 టేబుల్ స్పూన్స్ ఆయిల్, 1 టేబుల్ స్పూన్ ఘీ వేసానండి. ఇది ఇప్పుడు హీట్ అవుతుంది. ఆయిల్ హీట్ అయిందండి. ఇప్పుడు హోల్ స్పైసెస్ వేస్తున్నాను. ఆనియన్స్, చిల్లీస్, నేను ఇప్పుడు హైలో పెంచుతున్నానండి. హైలోకి ఉంది కదా ఆప్షన్, స్టార్ట్ నొక్కుతున్నాం. ఏం లేదు, లో నుంచి హైకి పెంచాము మంట. ఇప్పుడు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేస్తాను. చూసారా ఆయిల్ బాగా హీట్ అయిపోతుంది. ఇప్పుడు వెజ్జీస్ కూడా వేసేస్తున్నా.
టూ మినిట్స్ ఇలా ఉంచితే ఎగ్స్ బాగా కుక్ అవుతాయండి. ఎగ్స్ కుక్ అయిన కదా, ఇందులో నానపెట్టిన బాస్మతి రైస్ వేస్తున్నాను. ఇలా రైస్ని చక్కగా ఇలా ఫ్లేమ్ ఆన్లో ఉన్నప్పుడే ఇలా కలిపితే మనకి కుక్ అయిన తర్వాత పొడిపొడలాడుతూ వస్తుంది. ఇప్పుడు ఇందులో కొద్దిగా సాల్ట్ వేద్దాం. ఇప్పుడు ఇందులో కొబ్బరి పాలు పోద్దాము. నేను ఈ గ్లాస్ ఫ్రై చేశాను కాబట్టి ఒకటిన్నర గ్లాస్ ఇప్పుడు కొబ్బరి పాలు వేస్తాను. ఒకవేళ మీకు సాల్ట్ చూసుకోవాలనుకుంటే ఇప్పుడు చెక్ చేసేసుకోవచ్చు, మీకు ఇంకా పడుతుంది అనుకుంటే యాడ్ చేయొచ్చు. ఇప్పుడు దీన్ని నేను ఆపేస్తున్నాను. సాల్ట్ మోడ్ నుంచి క్యాన్సిల్ నొక్కి రైస్ పెడుతున్నాను. రైస్లో కష్టం అంటే మనకి ఎంత కావాలో అంత పెట్టేసుకోవచ్చు. వైట్ రైస్ అంటే వైట్ రైస్ అలాగా. నేను ఇప్పుడు ఇక్కడ 10 మినిట్స్ హైలో పెడుతున్నాను. స్టార్ట్ నొక్కుతున్నాను, మూత పెట్టాలి. ఇంకోండి, ఇంకొక 1 మినిట్ ఉంది. మనకి ఇక్కడ డిస్ప్లేలో నెంబర్ కూడా కనిపిస్తుంది, టైమర్. ఇది కూడా డైరెక్ట్గా ఓపెన్ చేయకూడదు, ఇది సీల్లో ఉంది కదా, మనం ఓపెన్ చేసేటప్పుడు వెంట్లో పెట్టే ఓపెన్ చేయాలి. అయిపోయిందండి. మనం ఇది ఓపెన్ చేసే మనం ఇక్కడ క్యాన్సిల్ నొక్కేంత వరకు కీప్ వామ్లో ఉంటుంది. లోపల కంటెంట్ మనకి వేడిగా ఉంటుంది. ఇప్పుడు నేను క్యాన్సిల్ నొక్కేస్తున్నా. వన్స్ ఇది కూల్ అయిన తర్వాత మనం ఓపెన్ చేయాలి. ఇంత వేడిగా ఇమీడియట్గా ఓపెన్ చేయాలి అనుకుంటే కనుక కుక్ ప్రెజర్ రిలీజ్ అయింది. అక్కర్లేదు, న్యాచురల్గా కావాలనుకుంటే కాసేపు అయిన తర్వాత కూల్ అవుతుంది, వెంట్లోకి పెట్టి ఓపెన్ చేయాలి.
అయిపోయిందండి. ఓపెన్ చేసి చూద్దాం. చూసారా రెడీ అయిపోయింది. ఎంతో టేస్టీగా ఉండే కోకోనట్ మిల్క్ పలావ్ రెడీ అయిపోయింది. టేస్ట్ చేసి నచ్చితే కనుక లైక్ చేయండి, షేర్ చేయండి.